నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కేంద్రం ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు పోరాటం. దీక్షాపరుల శపథం. దేశభక్తి గీతం సీడీ ఆవిష్కరణ. సీడీని విడుదల చేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. ఆస్తి పన్ను పెంపుపై వార్వా నివాస్ నిరసన. పన్నుల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్. త్వరలో తీర్థయాత్రల స్పెషల్ ట్రైన్లు వెల్లడించిన ఐఆర్సీటీసీ డిప్యూటీ మేనేజర్ కిషోర్. వాతావరణంలో వింత మార్పులు. అధిక ఉష్ణోగ్రతలు ఒక్కపోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 133 రోజు కొనసాగాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలు ఆగబోవని దీక్షాపరులు శపథం పూనారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం మోడీ సర్కార్ మొండి వైఖరికి నిదర్శనమని సిఐటియు మధురవాడ జోన్ అధ్యక్షులు అప్పలరాజు విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 133 రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం అప్పలరాజు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుని యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీపరం చేయాలని మోడీ సర్కార్ ఆలోచించడం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రాణాలు అర్పించైనా పరిరక్షించుకుంటామని శపథం చేశారు. ఈరోజు 133వ రోజు మనం ఈ గాంధీ విగ్రహం దగ్గర స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని చెప్పేసి ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ని అక్కడ కార్మికులు ఉద్యోగులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అలాగే విశాఖపట్నంలో ప్రజానీకం అందరూ కూడా కాపాడుకోవడం కోసం ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులోని కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమంలో విశాఖపట్నం ప్రజలందరూ కూడా వెనుకున్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన మొండి పట్టుదలని విడిచిపెట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్ ఇప్పటికే మన విశాఖపట్నంలోని కానీ ఆంధ్రప్రదేశ్లోని కానీ ఒక పెద్ద పరిశ్రమల్లో ఒక పెద్ద పరిశ్రమ. అంతేకాకుండా కరోనా కాలంలోని మనందరికీ తెలుసు, ఆక్సిజన్ లేక ఈ ప్రభుత్వం అంతా కూడా చేతులు ఎత్తేస్తే స్టీల్ ప్లాంట్ నుండి ఆక్సిజన్ సరఫరా చేసి ఎంతోమంది ప్రాణాలని కాపాడింది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మేయాలనుకోవడం చాలా దుర్మార్గం. అది కూడా చాలా కారు చౌకగా 2 లక్షల కోట్లు విలువ చేసే దాని భూముల్ని ఆస్తుల్ని నిర్మాణాలని అన్నింటినీ కూడా ఈరోజు కారు చౌకగా ఈరోజు ప్రైవేట్ పెట్టుబడిదారులకి కట్టుబెట్టాలని చెప్పి చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఆపే వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశాన్ని కాపాడే సైనికుడిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేసే విధంగా జేసస్ మ్యూజిక్ అధినేత ఐ విజయ్ ప్రత్యేక పాటలను స్వయంగా చిత్రీకరించి విడుదల చేయడం అభినందనీయమని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ కొనియాడారు. శ్రీనగర్లోని ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో విజయ్ రూపొందించిన భయమంటూ ఎరగని ఓ భారతీయుడా అనే పాటల ఆల్బమ్ని 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపున కనకారెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ భయమంటూ ఎరగని ఓ భారతీయుడా అంటూ భారతీయుని గొప్పతనం దశ దిశలా వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతోనే ఈ పాటల ఆల్బం రూపొందించినట్లు చెప్పారు. మన ఇరిసి విజయ్ ఒక సాధారణమైన ఒక వెల్డరు, కానీ సైనికుడి మీద ఒక ప్రేమ. సైనికుడు అంటే వాళ్ళు అర్పించిన వాళ్ళ త్యాగానికి నేనంటూ ఏదో చెయ్యాలి,
वाल ఆత్మస్థైర్యాన్ని నింపాలని చెప్పేసి ఒక మంచి దృక్పథంతో భయం అంటే ఎరగని భారత సైనికుడా అని చెప్పేసి ఒక మంచి సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది డేరింగ్ అండ్ డాషింగ్ ఇండియన్ ఆర్మీకి అంకితం చేస్తూ ఈ వీడియోనేమో జీసస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లోనేమో లాంచ్ చేయడం జరిగింది ఇర్సి విజయనేమో నేను అభినందిస్తా ఉన్నాను ఈ రోజు భారతదేశానికి ఒక రెండు శత్రువులేమో వంచి ఉన్నాయి నిరంతరం 24/7 365 డేస్ సైనికుడేమో సేవలు అందించడం వల్ల భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక పీస్ అట్మాస్ఫియర్ ని ప్రొవైడ్ చేస్తా ఉన్నారన్నమాట పాకిస్తాన్ అనే కన్నింగ్ కొనటేషన్ అన్నమాట టు గ్లోరిఫై ది బ్లాటెంట్ టెర్రరిజం యాస్ ఎ ఫ్రీడమ్ స్ట్రగల్ భయమంటూ ఎరగని భారత సైనికుడు అనే ఆల్బమ్ ఈ రోజు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న 35వ వార్డు అధ్యక్షుడు అల్పన కనకారెడ్డి గారు అలాగే రఘు గారు మరియు పాస్టర్ సురేష్ గారు అలాగే ఈ యూనిట్ టీమ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే భయమంటూ ఎరగని సైనికుడు అనే మ్యూజిక్ కి షారుక్ ఇచ్చారు సింగర్ ఏమో వినాయక్ లిరిక్స్ ఏమో విజయ్ ఈ సాంగ్ భారత సైనికుల వీర మరణాలు పొందుతున్న ప్రతి ఒక్క భారత సైనికుడికి ఈ యొక్క సాంగ్ ని అంకితం చేస్తున్నాం వారు చేస్తున్న పోరాటాలు వారు చేస్తున్న మన రక్షణ కోసం మన దేశ రక్షణ కోసం అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు వాటిని ఉద్దేశించి ఈ సాంగ్ ని రూపొందించడం జరిగింది ఈ సాంగ్ కి చేసిన ప్రతి ఒక్క టీమ్ వర్క్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వారందరి ప్రతి ఒక్క సైనికుడికి కూడా ఈ యొక్క పాటని అంకితం చేస్తున్నాం మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను అలాగే యూజర్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వార్వా నివాస్ సంఘాలు అక్కయ్యపాలెంలోని ఎస్కేఎంఎల్ పార్లర్ సమీపంలో నిరసన చేపట్టాయి పెంచిన పన్నులు రద్దు చేయాలని ప్రజలపై భారాలు మోపొద్దని నినాదాలు చేశాయి ఈ సందర్భంగా వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ మాట్లాడారు మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపు దారుణమన్నారు ప్రజలు కరోనా కష్టకాలంలో కూడా ఆన్లైన్ ద్వారా అలాగే సంతకాల రూపంలోనూ ఇతరత్ర పద్ధతుల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల అభిప్రాయాన్ని కాదని వైసీపీ కార్పొరేటర్లు ప్రజల నెత్తిన పన్నుల భారం మోపడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజున వార్వా నివాసిగా అక్కయ్యపాలెం జోన్లో ఉండేటువంటి అపార్ట్మెంట్లు కాలనీ సంఘాల ప్రజానీకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు దీని ప్రధాన కారణం ఏంటంటే మన విశాఖపట్నంలో ఇంటి పన్నులు చాలా విపరీతంగా పెంచడం జరిగింది ఈ ఇంటి పన్నులు పెంచడానికి ప్రధాన కారణం వాళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వసూలు చేస్తామని చెప్పేసి మొన్న 7వ తేదీన ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వాళ్ళు తాలూకా నిర్ణయం తీసుకున్నారు జీవీఎంసీ కౌన్సిల్లో మొత్తం ప్రజల తాలూకా అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళు నిర్ణయం చేయడాన్ని మేము తప్పుపడుతున్నాం ఎందుకంటే ఇంత కరోనా బ్యాక్గ్రౌండ్లో ఇంత కర్ఫ్యూని ఎదిరించి వేలాది మంది వాళ్ళ తాలూకా అభ్యంతరాలు రాష్ట్ర ప్రభుత్వానికి జీవీఎంసీకి తెలియజేశారు అలాగే వేలాది మంది ఆన్లైన్లో కంప్లైంట్స్ పెట్టారు అలాగే వేలాది మంది సంతకాలు సేకరణ చేసి ఆ సంతకాలన్నీ కూడా జీవీఎంసీ మేయర్ గారికి అందించడం జరిగింది ఇంత ఇన్ని వేల మంది వాళ్ళ తాలూకా అభ్యంతరాలు వ్యతిరేకత అభిప్రాయం ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఈ జీవీఎంసీ కౌన్సిల్లో ప్రజల తాలూకా అభిప్రాయాన్ని పక్కన పెట్టి వాళ్ళు నిర్ణయం చేయడం అనేటువంటి చాలా తప్పు జీవీఎంసీ కౌన్సిల్లో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు అపోజ్ చేసాయి కానీ ఆ వైసీపీకి చెందినటువంటి ఆ కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఎలాగైనా పాస్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచన ఏదైతే ఉందో అధిష్టానం నుంచి వచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేశారు తప్ప విశాఖపట్నం ప్రజల తాలూకా బాగులు బాధలు వాళ్ళ తల కష్టాలు పట్టించుకోవడం మానేసి ఈరోజు నిర్ణయం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజానికు అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజున ఈ అక్కయ్యపాలెంలో ఉండేటువంటి ప్రజానికు అంతా కూడా ఇక్కడ చేరి వాళ్ళ తాలూకా నిరసన వ్యక్తం చేస్తున్నారు 30 రూపాయలు ఉండేటువంటి చెత్త పన్నుని 120 రూపాయలు చేశారు ఒకే పెన్ స్ట్రోక్తో ఇంత దారుణంగా వ్యవహరించడం ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి విషయం ఇది దీన్ని ముక్తఖండంతో విశాఖ వాసులు వార్వా నివాస వాసులు మేమంతా కూడా ఖండిస్తున్నాం
ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా మరి ఉన్నత వర్గాల వారు కాదు అందరూ కూడా హ్యాండ్ టు మౌత్ మరి ఈ పరిస్థితుల్లో వారిని అందర్ని కూడా మరి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం డబ్బంతా వెచ్చించి మరి మిడిల్ క్లాస్ పీపుల్ మీద వాళ్ళ తాలూకు నడ్డి విరుద్ధం అన్నటువంటి చర్య ఏదైతే ఉందో ప్రభుత్వం తాలూకు చర్యని మేము గర్హిస్తున్నాం ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి విషయం దీని మాత్రం మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్ర స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సంస్థ డిప్యూటీ మేనేజర్ కిషోర్ సత్య తెలిపారు రైల్వే స్టేషన్ ఐఆర్సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ ఇన్ఛార్జ్ చంద్రమోహన్తో కలిసి ఆయన మాట్లాడారు కోవిడ్ కారణంగా గత కొద్ది నెలలుగా తీర్థయాత్రలు వాయిదా వేసుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ తక్కువ ఖరీదుతో ఎక్కువ తీర్థయాత్రలు చేసే వెసులుబాటును కల్పిస్తుందన్నారు మొదటి యాత్ర ఈ నెల 27వ తేదీన విజయవాడ నుంచి బయలుదేరి వైష్ణోదేవి ఆలయానికి చేరుకుంటుందని ఈ యాత్ర 11 రోజుల పాటు కొనసాగుతుందన్నారు రెండో యాత్ర విశాఖ నగరం నుండి సెప్టెంబర్ 25వ తేదీన విశాఖ వారణాసి వెళుతుందని మూడో యాత్ర సికింద్రాబాద్ నుండి కన్యాకుమారి వెళుతుందని ఇది మొత్తం దక్షిణ భారతదేశం యాత్రగా కొనసాగుతుందన్నారు ఈ అవకాశాన్ని తీర్థయాత్ర చేసే వారందరూ సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు ఐఆర్సీటీసీ ఈ సెకండ్ వేవ్ తర్వాత మూడు పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్ లాంచ్ చేయడం జరుగుతుంది మొదటి పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో రేణిగుంట విజయవాడ సికింద్రాబాద్ మీదుగా ఆగ్రా మథుర వైష్ణోదేవి హరిద్వార్ అమృత్సర్ ఢిల్లీ ఇలాగా ప్రాంతాలు కవర్ చేసుకుంటూ మళ్ళా బ్యాక్ వస్తున్నామండి రెండవ టూర్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ విశాఖపట్నం భువనేశ్వర్ మీదుగా వారణాసి గయా అలహాబాద్ ఇలా మూడు ప్రాంతాలు కవర్ చేసుకుంటూ పుణ్యక్షేత్రాలు కవర్ చేసుకుంటూ వస్తుంది మూడవ టూర్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ విజయవాడ రేణిగుంట మీదుగా మహాబలిపురం కంచిపురం మధురై రామేశ్వరం కంచిపురం తాంజావూర్ ట్రిచ్చి ఇలాగ అన్ని ప్రాంతాలు కవర్ చేసుకుంటూ వస్తుందండి ఇది ఐఆర్సీటీసీ అతి తక్కువ ధరతో ఆపరేట్ చేస్తున్నటువంటి ప్యాకేజ్ అండి ఇది రోజుకి 900 రూపాయలు మాత్రమే ఇందులోని ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ ఉంటుందండి డైలీ మీల్స్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషను రోడ్ ట్రాన్స్పోర్టేషను హాల్ అకామిడేషను రూమ్ అకామిడేషను గైడెడ్ టూర్ సో ఇలా ఆల్ ఇంక్లూజివ్ టూర్తో నడుపుతున్నటువంటి ఐఆర్సీటీసీ కోవిడ్ ప్రోటోకాల్స్తో నడుపుతుందండి మాకు విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్లో మాకు ఒక ఆఫీస్ ఉందండి ఇక్కడ నుంచి ఎవరైనా విశాఖవాసులు ఇక్కడ విజయనగరం వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు లేదంటే మా వెబ్సైట్ మీరు విజిట్ చేసి www.irctctourism.com విజిట్ చేసి మీరు మా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సో ఇలాగ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజెస్ ఐఆర్సీటీసీ ఆర్గనైజ్ చేస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ దాదాపు రెండు వారాలుగా వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వేడి ఒకపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వర్షాలు కురవకపోవడం ఆకాశం మేఘరూతం కాకపోవడం వల్ల ఎండల తీవ్రత పెరిగి నగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉండడం బంగాళాఖాతంలో అల్పపీడనం జాడ కనిపించకపోవడంతో కోస్తా ఆంధ్రాలో వాతావరణం వేసవిని తలపిస్తోంది మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెట్రాలజికల్ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ ఏసీటీ న్యూస్కు తెలిపారు సాధారణంగా నైరుతి ఋతుపవనాల్లో క్లౌడీ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి ఈ వేడి మనం భరించాం అంటే మనకి తెలియదు ఇది కానీ ఎప్పుడైతే క్లౌడింగ్ లేదో వర్షాలు పడట్లేదో ఈ వేడి మనకి విపరీతమైన వేడి కింద మనకు అనిపిస్తుంది ఎందుకంటే హ్యూమిచర్ అని ఒక ఇండెక్స్ ఉంటుంది హ్యూమిడిటీ ప్లస్ టెంపరేచర్ ఇటు టెంపరేచర్స్ పెరిగిపోతాయి అలాగే హ్యూమిడిటీ కూడా కొన్ని చోట్ల తక్కువగా ఉండడం కొన్ని చోట్ల చాలా ఎక్కువగా ఉండడం తీర ప్రాంతాల్లో అది కూడా ఈ హ్యూమిచర్ ఇండెక్స్ని పెంచి కొంచెం మనకి డిస్కంఫర్ట్ లెవెల్స్కి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది దాని మూలాన కూడా మనం ఫీల్ అవుతాం ఎప్పుడైతే వానలు పడ్డాయో ఈ టెంపరేచర్స్ మనం ఫీల్ అవ్వం అది కాకుండా ఇంకో కారణం ఏంటంటే మారుతున్న క్లైమేట్ చేంజెస్ అంటే ఈ పరంగా చూస్తే మనకి ఆటోమొబైల్స్ ఇండస్ట్రీసు
ఎందుకంటే అర్బనైజేషను ర్యాపిడ్ అర్బనైజేషన్ అది పెరిగిపోవడం, అర్బన్ లొకాలిటీస్లో కూడా విపరీతంగా ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేయడం, వీటిలన్నిటికీ అర్బన్ టెంపరేచర్స్ పెరిగిపోవడానికి ఒక కారణం అండి. అంటే ఇప్పుడు మన CO2 లెవెల్స్ తగ్గించేసి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎఫ్లూయెంట్ ట్రాన్స్పోర్ట్లు తగ్గించిన, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్లు తగ్గించిన, సామాజిక అడవుల పెంపకాన్ని మనం ఎంకరేజ్ చేసిన, ఇవన్నీ చాలా వరకు నేను నివారించవచ్చని నా అభిప్రాయం. అంటే ఇప్పటి నుంచి ఒక వారం రోజుల్లో మనకు కొంచెం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. అంటే మళ్ళీ సదర్న్ లాటిట్యూడ్స్లో కొంచెం క్లౌడింగ్ ఆ యాక్టివిటీ క్లౌడీ యాక్టివిటీ కొంచెం పెరిగింది. కానీ నైరుతి ఋతుపవనాలు తిరోగమన స్థితిలోనే మటుకు ఉత్తరాంధ్ర జిల్లాలకి వర్షాలు పడతాయని నా అభిప్రాయం అండి. ఆంధ్ర యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక గ్రీన్ ఛాంపియన్ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలోని మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీకి ఈ అవార్డును ప్రకటించింది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తిస్తూ జిల్లాలో మొక్కలు నాటడం, వనరుల సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సౌర విద్యుత్తును ప్రోత్సహించడం తదితర అంశాలపై చేపట్టిన కార్యక్రమాలకు గాను ఆంధ్ర యూనివర్సిటీకి ఈ అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకు ఈ అవార్డును అందజేశారు. అవార్డు లభించడం పట్ల యూనివర్సిటీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ తెలిపారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో సహచర మైనారిటీ నాయకులు, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి IH ఫరూక్, నగర మైనారిటీ విభాగం అధ్యక్షులు షరీఫ్, కార్పొరేటర్ మహమ్మద్ షాదికులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మైనారిటీలకు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో సభ్యత్వం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే అందుకు సహకరించిన ఎంపీ విజయసాయిరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. మన జగన్మోహన్ రెడ్డి గారిది ఇటువంటి ప్రత్యేకమైన సాదిక్ గారికి ఈరోజు మన కార్పొరేషన్లో దాదాపు 11 షేక్ కార్పొరేషన్ కలిపితే 12, మొత్తం 12 కార్పొరేషన్లు మైనారిటీలకి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మైనారిటీలు అంటే ఏదో ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డు, లేకపోతే ఇంకోటి ఏదో హజ్ కమిటీ ఇలా ఉండేది. అలా కాకుండా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కార్పొరేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అది కూడా మైనారిటీలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం అనేది ముదాహం. అందుకని అందరం విశాఖ ముస్లిం ప్రజల తరఫున, విశాఖ పార్టీ మైనారిటీ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. పొల్యూషన్ బోర్డులో ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరానికి ప్రాతినిధ్యం ఇవ్వటం అనేది ముదాహం. మన సాదిక్ గారికి ఆ స్టేట్లో పొల్యూషన్ బోర్డు అంటే చాలా పవర్ఫుల్ బోర్డు కాబట్టి అటువంటి అతనికి ఇవ్వటంలో అందరూ సంతోషించారు. రాష్ట్రం మొత్తం మీద నాకు 4-5 ఫోన్ కూడా చేశారు. సాదిక్ గారికి ఇచ్చినందుకు సాయిరెడ్డి గారికి, పార్టీకి, అలాగే ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మన పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన విజయసాయిరెడ్డి గారు, ఆయనకి పిఎస్సి మెంబర్గా పార్లమెంట్ స్థాయిలో, ఎందుకంటే దేశం గర్వించే చార్టెడ్ అకౌంటెంట్స్లో ఆయన కూడా ఒకళ్ళు. సో అలాంటి వ్యక్తి ఈరోజు దేశానికి అవసరం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక మెంబర్గా విజయసాయిరెడ్డి గారు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ కమిటీ భావించి, చాలామంది అనుకుంటారు ఆ పదవి ఆయనకి అలంకరణేమో, కానీ విజయసాయిరెడ్డి గారికి ఆ పదవి రావడం ఆ పదవికి అలంకరణ నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అది దేశానికి ఉపయోగపడుతుందంటే దానికంట హర్షణీయత ఇంకేముంది. ఇంకొకటి, ఇందాక చెప్పారు మనం చూస్తే పదవుల సంబరాలు డిప్యూటీ సీఎం నుంచి మొదలయ్యి మేయర్, డిప్యూటీ మేయర్ ప్రతి పదవిలో ఇస్తున్నప్పుడు కూడా మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్లారు. జీవీఎంసీ పరిధిలోని కళ్యాణ మండపాలను వేలంలో దక్కించుకున్న వ్యక్తి ఇతరులకు సబ్ లీజుకి ఇచ్చినట్లు గుర్తిస్తే వెంటనే ఆయా లీజు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని జీవీఎంసీ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ అధికారులకు కమిషనర్ గుమ్మళ్ళ సృజన ఆదేశాలు జారీ చేశారు. జీవీఎంసీకి చెందిన కళ్యాణ మండపాల్లో అధిక ధరలు వసూలు చేయకుండా పర్యవేక్షించడంతో పాటు సబ్ లీజుల వ్యవస్థను నిర్మూలించడంపై కూడా దృష్టిని సారించాలని వారికి సూచించినట్లు సమాచారం.
స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని 10 నుండి 20 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సంఘాల తరపున మహిళా సభ్యులకు అత్యధికంగా 10 లక్షల రూపాయల రుణాన్ని బ్యాంకులు అందించేవి. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తాజాగా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేసింది. పొదుపు మొత్తాన్ని అవసరమైనప్పుడు తీసుకునే వెసులుబాటును కూడా డ్వాక్రా మహిళలకు కల్పించింది. వారి పొదుపు ఖాతాలపై ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నగరంలో 2 కొత్త రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. ఒక్కో బజార్ నిర్మాణానికి 80 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసింది. మధురవాడ ఆరిలవ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. నగరంలో ప్రస్తుతం ఉన్న 13 రైతు బజార్లకు ఇవి అదనం. తెలుగు యువత నగర కమిటీ ఆధ్వర్యాన అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, నగర కార్యదర్శి తాతాజీలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువత నిర్వీర్యమైపోతోందని వాపోయారు. ఎన్నికల పాదయాత్రలో అధికారంలోకి వస్తే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. మాట తప్పను, మడమ చెప్పను అన్న మాటకు కట్టుబడి 2.30 లక్షల మంది ఉద్యోగాల భర్తీకి కొత్త జాబు క్యాలెండర్ను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి యువతని నిర్వీర్యం చేయడం, యువతను నాశనం చేయడం ధ్యేయంగా పెట్టుకున్నాడు. దానికి మీరు చూడండి, ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామ్స్ పెడతాను 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 అన్నారు. ఆఖరికి దీని మీద పోరాటం చేసిన నారా లోకేష్ గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, యువత భవిష్యత్తు కోసం ఒక చిత్తశుద్ధి ఉంది. వాళ్ళు పోరాటానికి, వాళ్ళు వెనుకొని ఉండడానికి ముఖ్యంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు చీవాట్లు పెడితే కానీ యువత భవిష్యత్తు కోసం ఆలోచించలేని పరిస్థితి ఈ యొక్క విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకో విషయం చూసుకుంటూ పోతే, గతంలో యువతని నమ్మించాడు, 2,35,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తాడని నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఆ తర్వాత నుంచి కూడా వెన్నుమొక్క చూపించాడు. ఈరోజు యువతకి జరుగుతున్న అన్యాయం బట్టి, ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయనేది ప్రతి యువతకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈరోజు గతంలో ప్రభుత్వంలో రాకముందు నేను విన్నాను, నేను చూశాను అనే మాటలు 2,30,000 పోస్టులు ఉన్నాయి. నేను వెంటనే ప్రభుత్వంలోకి రాగాన్ని భర్తీ చేస్తానని చెప్పే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను మడం తిప్పడం అనే మాట ఈరోజు మర్చిపోయినట్టుగా ఉన్నారు. దయించి మరొకసారి అది గుర్తు చేసుకోమని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఎందుకంటే గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకి 2,000 రూపాయలు వేసేవాళ్ళం. ఈరోజు నిరుద్యోగులకి 1 రూపాయి కాకుండా 1 ఉద్యోగం లేకుండా మీరు చేస్తున్నారు. ఇది ఒకటి మీ సభాముఖంగా తెలుపుతున్నా. ఒకటి తెలుసుకోండి, ఈరోజు పోలీసు ఉద్యోగులు అన్నారు, 1 ఉద్యోగం కూడా తీయలే. ఎందువలన తీయట్లేదు సార్? ఈరోజు చాలామంది ఇల్లు తాకాడు పెట్టి, పొలాలు తాకాడు పెట్టి ఎంతో ప్యాడీ చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడా పోలీసు వ్యవస్థ కోసం అని కష్టపడుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? కోవిడ్ 2వ దశ తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో విమ్స్ ఆసుపత్రిలో 4 రోజుల కింద ప్రారంభమైన ఓపీ సేవలు ఇప్పుడు బాగానే పెరిగాయి. శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నారు. విమ్స్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సాధారణ వైద్య సేవలపై ఏసీటీ ప్రత్యేక కథనం. కోవిడ్ కేంద్రంగా విస్తృతంగా వైద్య సేవలు అందించిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో
దాదాపు నెల రోజుల కిందట ఓపీ సేవలు పునః ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య భారీగానే పెరిగింది. తొలి రోజులతో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. ఓపీతో పాటు 15 రోజులుగా ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా డైరెక్టర్ రాంబాబు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్ఎంఓ నర్సింగ్ సూపరింటెండెంట్ బృందంతో కలిసి ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రోగులు ఏ వైద్య సేవల నిమిత్తం వచ్చారు అనే వివరాలను సైతం తెలుసుకుని వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆయా విభాగాల వైద్యులను ఆదేశిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ చీటీ మొదలు వైద్య పరీక్షలు మందుల సరఫరా ఇలా ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా సకాలంలో వైద్య సేవలు అందించేలా బాధ్యతగా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఒకవైపు కోవిడ్ కేసులతో పాటు మరోవైపు సాధారణ ఓపీ ఐపీ ఓటీ సేవలు కూడా రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన అందేలా వైద్యులు వైద్య సిబ్బందిని నియమించారు. అలాగే ఓపీ సేవల్లో అత్యవసరంగా శస్త్రచికిత్సలు అవసరమైతే వాటికి సంబంధించి కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా తగిన సదుపాయాలు కల్పించారు. 50 పడకలతో ఐపీ వార్డును ఏర్పాటు చేశారు. కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాల వైద్యులు నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది శానిటేషన్ సెక్యూరిటీ ఇలా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తలు పాటించాలని విధిగా మాస్క్ ధరించాలని డాక్టర్ రాంబాబు సూచించారు. ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తరువాత అధిక సంఖ్యలో ప్రజలకు జ్వర లక్షణాలు కనిపిస్తున్నాయని వీరికి కూడా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మరియు ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల మనం జనరల్ ఓపీ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ జనరల్ ఓపీ సేవల లోపల ముఖ్యమైనటువంటి అన్ని రకాల వైద్య విభాగాలని ఓపెన్ చేయడం జరిగింది. మనకి ఓపీ కేసులు కూడా 250 పై నుంచి కేసులు రావడం జరుగుతుంది. మరియు ఐపీ కేసులు కూడా 20 పైన అడ్మిషన్స్ పెట్టడం జరిగింది. సో ముఖ్యమైనటువంటి మెడిసిన్ సర్జరీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ డెంటల్ మొత్తం అన్ని రకాలైనటువంటి వైద్య విభాగాలను ఓపెన్ చేశాము. సో ఇటు కోవిడ్తో పాటు నాన్ కోవిడ్ సేవలను కూడా మేము ప్రారంభించాము. ముఖ్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనకున్నటువంటి 200 ఐసీయూ బెడ్స్ 200 ఆక్సిజన్ బెడ్స్తో పాటుగా ఇంకొక 200 ఆక్సిజన్ బెడ్స్ కూడా మనము పెంచి 400 నుంచి ఇప్పుడు 600 ఆక్సిజన్ బెడ్స్ కూడా ఒకవేళ ఎక్కువ కేసులు కానీ థర్డ్ వేవ్ వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. మనకున్నటువంటి 10 KL కాకుండా దానికి అదనంగా 20 KL ట్యాంకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది. మొత్తం పైప్ లైన్ కూడా వర్క్ పూర్తి అవ్వడం వల్ల మేమిప్పుడు 600 ఆక్సిజన్ పడకలతో విమ్స్ హాస్పిటల్ ఎటువంటి ఉపద్రవం కోవిడ్ నుంచి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఓపీ పేషెంట్స్ బాగా రన్ అవుతుంది. ఓపీ పేషెంట్స్ అందరూ బాగా అంటే 250 పైచిలకు పేషెంట్స్ వస్తున్నారు మనకి. అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ చూపించుకుంటున్నారు. ఇన్ పేషెంట్స్ను కూడా అడ్మిట్ చేస్తున్నాము. ఇంకా ఎమర్జెన్సీ సేవలు కూడా ఓపెన్ చేయాలనేసి ఆలోచనలో ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కేంద్రం ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు పోరాటం, దీక్షాపరుల శపథం. దేశభక్తి గీతం సీడీ ఆవిష్కరణ, సీడీని విడుదల చేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. ఆస్తి పన్ను పెంపుపై వార్వా నివాస్ నిరసన, పన్నుల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్.
త్వరలో తీర్థయాత్రల స్పెషల్ ట్రైన్లు వెల్లడించిన ఐఆర్సీటీసీ డిప్యూటీ మేనేజర్ కిషోర్. వాతావరణంలో వింత మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.